హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యమాల్లో నుండి నేను మీతో మాట్లాడుతున్నాను. ఇవాళ అర్ధరాత్రి 12:30 అయింది. రేపు ఉదయం 3 గంటలకి, 3వ తారీఖు ఉదయం 8 గంటలకి ఇక్కడ ఆరాధన ప్రారంభిస్తున్నాం. సంగమా సంగమా, చెన్నై చెన్నై చుట్టుపక్కల ఉన్న ప్రియులారా, రండి. మీకోసం దేవుని మందిరానిగా ఈ ఐశ్వర్యమాల్ని సిద్ధపరుచున్నాం. పొద్దు నుంచి ఇక్కడ మా సోదరులందరూ సిద్ధపడి, ఇదిగో ఈ లైటింగు, ఈ స్ట్రెస్సు, ఈ యొక్క సౌండు, కెమెరాసు, వీడియోసు, ఎక్విప్మెంట్ అంతా కల్వరి చర్చి నుండి ఇక్కడ తీసుకొని వచ్చి సెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్ టచ్లో ఉన్నాం. మరి దేవుని కృపలో రేపు ఈరోజు సమయంలో, రేపు ఏమంది వచ్చేసా 3వ తారీఖుకి 12:35 కాబట్టి మీరందరూ వస్తారని, మీ స్నేహితుల్ని బంధువులు కూడా తీసుకురావాలని, మీ ఫ్రెండ్స్ని తీసుకొని రండి, మీ ఫ్యామిలీలుగా రండి. ఇదిగో తబలా ఇష్టమైన రెడీ అవుతున్నాడు, అదిగో గిటారిస్ట్ ఇప్పుడే జిప్ తీస్తున్నాడు, కీబోర్డ్ రెడీ, అండ్ మిక్సర్ రెడీయా, మిక్సర్ రెడీ, అండ్ ఆడియో రెడీ, వీడియో రెడీ. అండ్ దేవుని కృపలో, దేవుని నామంలో మా సహోదర సహోదరులందరూ, కల్వరి చర్చ్ మెంబర్స్ అండ్ పాస్టర్స్ అండ్ సంఘ పెద్దలు అందరూ కూడా వచ్చారు. మరి ఈ యొక్క ఎక్విప్మెంట్ కూడా చాలా దూరం నుండి, విజయవాడ నుండి, కల్వరీ చర్చ్ విజయవాడ మైకేల్ పాల్ గారు, పాస్టర్ గారి ద్వారా ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చారు వ్యాన్లో. మరి ఇంత పెద్ద హాల్కి మాకు అరేంజ్మెంట్స్ ఇక్కడ లేవు కాబట్టి ఇంతగా ప్రయాసపడి మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. ఒక్కరోజు మీటింగ్ మీకోసమే. దయచేసి రండి. సంగమా, శాలిగ్రాము, వైకుంఠపురం, విజయరాఘపురం, ధర్మపురం, తరమణి, పల్లికరణి, దిడీర్ నగరు, జ్యోతిమాల్ నగరు, విల్లివాకం, అంబత్తూరు. ఓ మా సోదరులు టీ కూడా సప్లై చేస్తున్నాడు, దేవుడు స్తోత్రం. ఇదిగో వీడియో డిపార్ట్మెంట్ ఇక్కడ ప్రయాసపడుతున్నారు. దేవుని మహాకృప వల్ల ఈ ఐశ్వర్య మహల్ మన ఓన్ చర్చ్ కాకపోయినా దేవుని కృపలో కనీసం నెలకు ఒకసారి ఇక్కడ పెట్టాలని కూడా ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. పొద్దు నుంచి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాం. ఈ సామాన్లన్నీ ఇక్కడ అన్లోడ్ చేయడానికి, వీటన్నిటిని అరేంజ్ చేయడానికి 2 వ్యాన్లో ఈ సామాన్లు ఇక్కడ తీసుకొచ్చాయి. ఎంతోమంది సోదరులు ప్రయాసపడుతున్నారు ఒక్కరోజు మీటింగ్ కోసం. మీరందరూ వస్తారని, దేవుని నామని మహిమపరచడం కోసం, దేవుని సన్నిధిని ఆవరణలో చూడడం కోసం ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా రేపు ప్రభు బలం ఉంది కదా, ప్రభు బలంలో దృఢ రాక్షసుల్లో పాల్పు పొందడానికి మీరందరూ హృదయాలు సిద్ధపరచుకోండి, రండి. దేవుని యొక్క ప్రత్యేకమైన అభిషేకమైన ఆశీర్వాదం పొందాలని ఎదురు చూస్తున్నాం. మరి చెన్నైలో అన్ని మూలల నుండి, అన్ని స్థలాల నుండి అనేకులు రావడానికి సిద్ధపడుతున్నారని నమ్ముతున్నాను. కావలసినంత కార్ పార్కింగ్ ఉంది, మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీస్తో పాటు రండి, పిల్లలకి సండే స్కూల్ ఉంది, మరి పిల్లల తల్లులకు ప్రత్యేకమైన స్థలం ఉంది. మరి ఇక్కడ మీకు విషయం తెలుసో తెలీదో, మరి ఈరోజు మనం మీటింగ్ అయిన తర్వాత కూడా మనకు ప్రేమ విందు ఉంది, సాధారణమైన ఆహారం మనందరం కలిసి భోజనం చేయబోతున్నాం. ఆధ్యాత్మిక ఆహారము, శరీర ఆహారాన్ని కూడా దేవుడు మనకి ఇమ్మని, ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు విడిచి వారి ఆకలి తీర్చినట్లుగా మనందరం కలిసి దేవుని బిడ్డలం, ఒకే రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలం అందరం కలిసి ఏకీపించి ప్రభువుని ఆరాధించుకోవడం ఎంత గొప్ప భాగ్యం. విందు సిద్ధము రమ్మని పిలిచినప్పుడు అనేకులు సాకులు చెప్పినట్లుగా దయచేసి మీరు ఎవరు సాకులు చెప్పకండి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ప్రభు పరికొరకు, ప్రభు సన్నిధి కొరకు పరిగెత్తుకొని రండి. ఉదయం 9 గంటల నుంచి కరెక్ట్గా ఆరాధన ప్రారంభమవుతుంది 3 గంటల వరకు. ఇట్స్ ఎ పెద్ద సర్వీస్, ప్రభు బల్ల ఆరాధన పొడుగు సర్వీస్ ఉంటుంది. మీరు లాస్ట్లో వచ్చి కూర్చోని వారు కాదు, మొదటి నుంచి దేవుని సన్నిధిలో అనుభవించండి. ఒక్క దినము ఆయన సన్నిధిలో గడపడం 1000 దినముల కంటే శ్రేష్టం. మీరు ఇరుపరు గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నవారు కూడా మీరు వస్తారని ఎదురు చూస్తున్నాం. ప్లీజ్ కమ్, యు ఆర్ ఆల్ వెల్కమ్. మరి చిరునామా తెలుసా? ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, అరుంబాకం, చెన్నై. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9540416 నెంబర్కి కాల్ చేయండి, లేదంటే 9540416 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ షేర్ చేస్తారు. తప్పక వస్తారు కదా, మనందరూ కలిసి ప్రభు సన్నిధిని అనుభవిద్దాం. రండి. ఇదిగో వీళ్ళంతా పనులు చేసి అలిసిపోయి కొంచెంసేపు విశ్రమించి మళ్ళీ మేలుకొని హృదయ ఆరాధన కొరకు సిద్ధపడుతున్నాం. ఇంకందరికీ వందాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. లెట్స్ హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే. హల్లెలూయా, హల్లెలూయా.